హలో ఇర్వాన్ వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రెండ్స్ మనం ఈ గ్రూప్ టూ సిలబస్లో భాగంగా యూనిట్ ఫోర్కి సంబంధించి మనం ఆల్రెడీ కొన్ని ఏరియాస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది ఎస్పెషల్లీ మనం ఈ ముందు క్లాస్లో అగ్రికల్చర్ పరంగా మనకి ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇంపార్టెన్స్ ఏంటి అనేటువంటి డైమెన్షన్ నేను డిస్కస్ చేయడం జరిగింది ప్రత్యేకంగా అగ్రికల్చర్ పరంగా ఇక్కడ చూడండి ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్ ఓకే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆల్రెడీ ప్రజెంట్ ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ కిందకి వేటిని పరిగణించవచ్చు సో వాటికి సంబంధించి ఏదన్నా కొన్ని కరెంట్ ఇష్యూస్లో ఉన్నాయా అనే డైమెన్షన్లో మనం డిస్కస్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రత్యేకంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వాళ్ళు ప్రత్యేకంగా మనకి ఈ పదాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది బయో రెమెడియేషన్ నేను ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో మీకు చెప్పి ఉంటాను ఓకే ఇదంతా చివరగా ఉన్న సిలబస్ ఏరియా అంతా మనం అబ్జర్వ్ చేస్తే అది ప్రత్యేకంగా మనకి బయోటెక్నాలజీ అప్లికేషన్స్ కిందికి మనం చూసుకోవచ్చు ఇక్కడి నుంచి ఓకే ఇక్కడ మీరు చూస్తే ఈ రీజియన్ నుంచి ఈ రీజియన్ వరకు ఇదంతా బయోటెక్నాలజీ అప్లికేషన్స్ అనుకోవచ్చు బయోటెక్నాలజీలో ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ అప్లికేషన్స్ అనేది కొన్ని ఉంటాయి వాటిని బేస్ చేసుకొని ఈ సిలబస్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది క్లియర్లీ సో మనకి నేరుగా బయోటెక్నాలజీ గురించి ఎక్కడే కానీ మెన్షన్ చేయనప్పటికి కూడా సిలబస్లో మనకి ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్గా ఉందనేది మనం అనుకోవాలి క్లియర్లీ ఎనీహో ఇక్కడ చూడండి ఇది బయో రెమిడియేషన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో సో ఈ చార్ట్లో మీకు క్లియర్గా గ్రే బయోటెక్నాలజీ ఈ ఏరియా అంతా మనం చూస్తే ఇక్కడ కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఇక్కడ బయోటెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ని బేస్ చేసుకొని ఈ కోర్స్లో ఈ కలర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు అర్థం చేసుకోవడానికి ఓకే రెడ్ బయోటెక్నాలజీ అంటే ఏంటి గ్రీన్ బయోటెక్నాలజీ అంటే ఏంటి బ్రౌన్ బయోటెక్నాలజీ ఓకే గ్రే బయోటెక్నాలజీ అంటే ఏంటి డార్క్ బయోటెక్నాలజీ అంటే ఏంటి ఎల్లో బయోటెక్నాలజీ అంటే వైట్ బయోటెక్నాలజీ ఆ కలర్స్ అనేది ఇండికేషన్ ఏ రంగానికి చెందింది అని ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ మనకి బేసికల్గా ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఏరియా అంతా గ్రే బయోటెక్నాలజీ అనుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే ఎన్విరాన్మెంటల్ అప్లికేషన్స్ ఓకే ఇక్కడ చూడండి క్లియర్గా రాసింది బయో రెమిడియేషన్ ఆఫ్ కెమికల్ స్పిల్స్ ఓకే ఇక్కడ మనకి ఇది పూర్తిగా మనకి చూస్తే ఎన్విరాన్మెంటల్ అప్లికేషన్స్ అని మనం చెప్పుకోవచ్చు బయోటెక్నాలజీ రిలేటెడ్ ఎన్విరాన్మెంటల్ అప్లికేషన్స్ ఓకే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయో రెమిడియేషన్ ఓకే మనం చేసేటువంటి పొల్యూషన్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది ఒకటి ఉంది కదా సో ఎన్విరాన్మెంట్కి రిలీజ్ అయినటువంటి కాలుష్యకాలను పొల్యూటెన్స్ని ప్రత్యేకంగా మనం లివింగ్ ఆర్గానిజమ్స్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఏరియాస్ని మనం క్లీన్ చేయగలుగుతాయి ఓకే లివింగ్ ఆర్గానిజమ్స్ అంటున్నాం జీవపరమైనటువంటి ఓకే జీవులను ఉపయోగించి డైరెక్ట్గా అందులో ప్రధానంగా మైక్రో ఆర్గానిజమ్స్ని మనం బేస్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాం ఓకే అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్నే కాకుండా కొన్ని కొన్నిసార్లు అవసరమైనప్పుడు ప్లాంట్స్ని కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం క్లియర్గా మనం చూస్తే ఇలా ప్లాంట్స్ని కానీ లేదా మైక్రో ఆర్గానిజమ్స్ని కానీ బేస్ చేసుకొని ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అయినటువంటి పొల్యూటన్స్ని క్లీన్ చేయడానికి యూజ్ చేసేటువంటి వన్ ఆఫ్ ది అప్లికేషన్ మనం బయో రెమిడియేషన్ అనొచ్చు దాన్ని ఇలా మనం అబ్జర్వ్ చేయొచ్చు బయో రెమిడియేషన్ అంటే ఏంటనేది ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మీరు చూడవచ్చు క్లియర్లీ బయో రెమిడియేషన్ ఇస్ ఏ ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీ ఇది కూడా ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీనే కాకపోతే అక్కడ ఇందాక అక్కడ ఉన్న పదం అగ్రికల్చర్ లో యూజ్ చేసేటువంటి ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ అని అడిగారు బట్ ఇది కూడా మనకి ఎలాంటి కొంతవరకు కెమికల్స్ ని యూస్ చేయకుండా నాచురల్ గా దొరికేటువంటి ఏజెంట్స్ ఓకే మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా లేదా ప్లాంట్స్ ఉపయోగించి పలాన్ ఏరియాని కనుక మనం క్లీన్ చేయగలిగితే దాన్నే మనం బయోరిమిడియేషన్ రెమిడియేషన్ అంటున్నాం ఇక్కడ చూడండి బయో రెమిడియేషన్ ఇస్ ఏ ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీ సఫ్కోర్స్ ఇట్ ఈస్ ఏ ఎఫెక్టివ్ ప్రాసెస్ అంటే ఇది చాలా పద్ధతిగా ఎఫెక్టివ్ అంటే దీనివల్ల వచ్చేటువంటి ఫలితాలు అనేది కొంతవరకు మనకు మెరుగ్గా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు చూడండి రికవరీ ఆఫ్ ఏ కంటామినేటెడ్ మీడియం బై యూజింగ్ లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అప్రోచ్ టు ఎన్హాన్స్ ద డీగ్రేడింగ్ క్యాపబిలిటీ అక్కడ రిలీజ్ అయినటువంటి పొల్యూటెన్స్ ఎక్కడైతే రిలీజ్ అయి ఉంటాయో ఆ పొల్యూటెన్స్ ని ఈజీగా డీగ్రేట్ చేసేటువంటి క్యాపబిలిటీ సామర్థ్యం ఈ బయో రిమిడియేషన్కి ఉందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ కంటామినేటెడ్ ఫీల్డ్స్ ఓకే ఆల్ టైప్స్ ఆఫ్ కంటామినేటెడ్ ఫీల్డ్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం చుట్టుపక్కల చూసేటువంటి సాయిల్ అనుకోవచ్చు అదేవిధంగా ఒక్కొక్కసారి వాటర్ కూడా అలా కంటామినేట్ అయి ఉంటుంది ఓకే ఇలా ఏ ఆల్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ అంటున్నాం ప్రతి ఏరియాలో ప్రతి మీడియంలో ఎప్పుడన్నా ఇలా పొల్యూటెన్స్ కనుక యాడ్ అయితే ఓకే వాటిని కొంతవరకు మనం ఆ ఏరియాని మళ్ళీ నార్మలైజ్ చేయడానికి రికవర్ చేయడానికి ఆ ఏరియాని ఇలాంటి ఆ ఏరియాని పొల్యూటెన్ నుంచి రికవర్ చేయడానికి ఇది కొంతవరకు యూజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు ఓకే ఇది మనకి ఈ బయోరిమిడియేషన్ కల్పించేటువంటి కొంత ఒక స్కోప్ లాంటిదని మనం చెప్పుకోవచ్చు చిన్న మనం చూస్తే ఇలాంటి ఏరియాస్ అన్నిటికీ ఇది యూజ్ అవుతుంది అప్లికబుల్ అవుతుంది అనేది దీని మీనింగ్ క్లియర్గా మనం చూస్తే సో మనం చూసేటువంటి బయో రెమిడియేషన్ టెక్నిక్స్ అనేది సేమ్ మనకి ఓకే బయోడైవర్సిటీలో ఇన్సిటో మెథడ్స్ ఎక్సిటో మెథడ్స్ అంటే మీనింగ్ ఎలా అనుకుంటామో ఇక్కడ కూడా అంతే ఇన్సిటో మెథడ్స్ అంటుంటాం అదేవిధంగా ఇన్సిటో అంటున్నాం బయో రిమిడియేషన్ టెక్నిక్స్ మనకు చూస్తే ప్రత్యేకంగా ఇలాంటి వర్డ్స్తో మనం ఇండికేట్ చేస్తుంటాం ఇన్సిటో మెథడ్స్ అదే విధంగా ఎక్సిటో మెథడ్స్ అంటున్నాం ఎక్సిటో మెథడ్స్ అంటే ఇన్సిటో అంటే ఉన్న ప్రదేశంలోనే ఆ ప్రదేశాన్ని మనం వేరే దగ్గరికి మార్చకుండా ఉన్న ప్రదేశాన్ని మనం ఇలాంటి లివింగ్ ఆర్గానిజమ్స్ ని ఉపయోగించి క్లీన్ చేయగలిగితే అలాంటి మెథడ్ని ఇన్సిటో మెథడ్ అని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఎక్సిటో మెథడ్ అనుకోండి ఎక్సిటో అంటే ఆ మీడియం మీడియంని మనం అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయాలి ఆ ప్రాంతం నుంచి డిప్లే డిస్ప్లేస్ చేసి వేరే దగ్గర ఒక ఆర్టిఫిషియల్గా మనం వాటిని మళ్ళీ దాన్ని నార్మలైజ్ చేసేదానికి ట్రై చేయాలి క్లియర్గా మనం చూస్తే ఓకే అక్కడ నుంచి ఆ ప్రాంతం నుంచి డిస్ప్లేస్ చేసి వేరే దగ్గర ఓకే ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఆ ప్రాంతంలో మనం తీసుకెళ్ళినటువంటి మీడియంని మళ్ళీ క్లీన్ చేసేదానికి స్కోప్ ఉండాలి అలాంటి ఏరియాస్ని మనం ఎక్సిటో కన్ ఓకే ఎక్సిటో మెథడ్స్ అనుకోవచ్చు బయో మెథడ్ ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ఎక్సిటో ఇన్సిటో క్లియర్గా మనకు చూస్తే ఇందులో మనకు చూస్తే క్లియర్గా ఇన్సిటో ఎక్సిటో అంటున్నాం క్లియర్ గా మనకు చూస్తే ఇన్సిటో అంటే అట్ ది సైట్ ఓకే ఇక్కడ ఇందాకే మనం అనుకున్నాం ఎక్సిటో అంటే ఎక్సిటో అంటే అవే ఫ్రమ్ ది సైట్ అంటే ఆ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతంలో క్లియర్ గా ఓకే ఇక్కడ చూడండి ట్రీట్మెంట్ ఆఫ్ కంటామినేటెడ్ మెటీరియల్ ఇన్ ద ప్లేస్ అంటున్నాం టెక్నిక్స్ ఇన్వాల్వ్ ఫిజికల్ రిమూవర్ ఆఫ్ కంటామినేటెడ్ మెటీరియల్ ఫర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంటున్నాం ఓకే ఎనీహౌ ఇది ఒక మెథడ్ ఇది ఒక మెథడు ఈ ఎక్సిటో అంటే బయట ఇన్సిటో అంటే అదే ప్రదేశంలో అనేది మనం గమనించాలి కొన్ని కొన్నిసార్లు ఇలాంటి ఆర్గానిక్ పొల్యూటెన్స్ ఓకే ఇలాంటి బెంజిన్ టోలిన్ టైన్ టోలిన్ ఇలాంటి మనకి డిడిటి ఇలాంటివి మనం చూస్తే ప్రత్యేకంగా ఆ ప్రాంతంలోకి ఎంటర్ అయినప్పుడు వాటిని రిమూవ్ చేసేదానికి ఇది యూజ్ చేయొచ్చు అని మనం చెప్పొచ్చు ఓన్లీ సర్టైన్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ కెన్ బి బయోరిమీడియేటెడ్ ఇన్సిటో మెథడ్స్ అంటున్నాం కంప్లీట్ డిగ్రడేషన్ ఈజ్ ఆఫ్ అండ్ డిఫికల్ట్ టు అచీవ్ అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మనం రిమూవ్ చేయడానికి కొంతవరకు స్కోప్ తక్కువ అని మనం చెప్పుకోవచ్చు ఇలాంటి వాటిలో ఇక్కడ చూడండి ఎక్సిటో అంటున్నాం ఓకే యూజ్ ఆఫ్ బయో రియాక్టర్స్ అదే అంటున్నాం కదా ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేస్తున్నాం అంటున్నాం యూజ్ ఆఫ్ బయో రియాక్టర్స్ ఓకే ఆ కెమికల్ రియాక్షన్ ని జరిపేటువంటి ఆ ప్రదేశాలనే ఓకే ఆ ఇన్స్ట్రుమెంట్స్ మనకి బయో రియాక్టర్స్ అని మనం చెప్పొచ్చు సో యూజ్ ఆఫ్ బయో రియాక్టర్స్ టు ప్రాసెస్ ద మెటీరియల్ ఇన్ ఏ హైలీ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఓకే హైలీ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అంటున్నాం క్లియర్గా మనం చూస్తే ఓకే ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేస్తున్నాం అదే పనిగా అంటున్నాం అందుకే దాని పేరు ఎక్సిటో అంటున్నాం ఓకే ఎనీహో ఓవరాల్గా మనకి కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ అనేది నేను ఇక్కడ మీకు కలెక్ట్ చేసి ఇండికేట్ చేయడం జరిగింది అవి మీరు ఆ పదాలని అలానే గుర్తుపెట్టుకునేదాన్ని ట్రై చేయాలి ఆ పదాలని మనల్ని ఐడెంటిఫైదా కరెక్ట్ మ్యాచ్ కిందకి మనం అడగచ్చు లేదా ఆ పదాలని డైరెక్ట్కి కూడా పైన ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇది ఏ మెథడ్ కిందికి వస్తుందని కూడా మనని ఎగ్జామ్ లో క్వశ్చన్ చేసేదానికి స్కోప్ ఉంది ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్ క్లియర్లీ ఇక్కడ నేను ఒక కొన్ని పదాలని ఇండికేట్ చేయడం జరిగింది మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఈ పదాలు మనకి డైరెక్ట్గా ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కిందకి అడిగేదానికి స్కోప్ ఉంది అంటున్నాం మెథడ్స్ బయో రెమిడియేషన్ మెథడ్స్ అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది క్లియర్గా మీరు చూస్తే సో పైన చూడండి ఫైటో రిమిడియేషన్ కిందికి వచ్చేటప్పటికి రైజో ఫిల్టరేషన్ అంటున్నారు క్లియర్గా ఫైటో అంటనే మనకి గుర్తు రావాల్సింది ప్లాంట్స్ అదే అనుకున్నాం కదా బయో రెమిడియేషన్ జరగాలంటే రెమిడీ బయో రెమిడీ ప్రత్యామ్నాయం రెమిడీ అంటే ఒక సొల్యూషన్ క్లియర్గా ఒకే లివింగ్ ఆర్గానిజమ్స్ ని ఉపయోగించి ఆ ప్రాంతానికి ఒక సొల్యూషన్ మనం క్రియేట్ చేయాలి సొల్యూషన్ చూపించాలి ఇక్కడ రిలీజ్ అయినటువంటి పొల్యూటెన్స్ అన్నింటినీ మనం ఒక్కొక్కసారి తీయడం అనేది వాటిని రిమూవ్ చేయడం అనేది చాలా డిఫికల్టీగా ఫేస్ చేసుకుంటాం సో అలాంటి వాటిని ఈజీగా రిమూవ్ చేసేదానికి ఈ బయో రిమిడియేషన్ అనేది యూజ్ అవుతుంది అనేది మనం చెప్పుకోవాలి ఫైట్ టూ రిమిడియేషన్ పేర్లోనే ఉంది ప్లాంట్స్ని ఉపయోగించి పొల్యూటన్స్ని మనం రిమూవ్ చేయగలిగాలి ఇక్కడ చూడండి బయో రిమిడియేషన్ త్రూ ద యూజ్ ఆఫ్ ప్లాంట్స్ దట్ మిటిగేట్ ద ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం వితౌట్ వితౌట్ ద నీడ్ టు ఎక్స్ ఎక్స్కవేట్ ద కంటామినేటెడ్ మెటీరియల్ అండ్ డిస్పోజ్ ఆఫ్ డిస్పోజ్ ఆఫ్ ఇట్ ఎల్స్ఫేర్ అంటున్నాం ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏం లేదు ఓకే దాని తెలుగులో మనం అనుకుంటే క్లియర్గా ఓకే ఆ పదార్థాన్ని మనం తీసుకెళ్లకుండా అదే ప్రాంతంలో ఉంచుటూ మొక్కల్ని ఉపయోగించి ఆ కంటామినెంట్స్ని ఓకే ఆ కాలుష్యకాలాన్ని మనం రిమూవ్ చేయగలిగితే అలాంటి మెథడ్ని మనకి ఫైటో రిమిడియేషన్ ఓకే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అవుతుంది ఇది ఒక ఇన్సిటో మెథడ్ అనేది మనకు అర్థమవుతుంది క్లియర్గా మనం చూస్తే ఓకే నోని వితౌట్ ద నీట్ టు ఎక్స్కవేట్ అంటున్నాం ఇన్సిటో మెథడ్ అదే ప్రాంతంలో మనం చేయొచ్చు ఇక్కడ చూడండి బయో వెంటింగ్ వెంట్ అంటే ఇన్ ఇండైరెక్ట్ గా చిన్నగా ఒక స్పోర్ట్స్ క్రియేట్ చేయడం బయో వెంటింగ్ అంటే లోపలికి ఒక చిన్నగా ఇలాంటి గొట్టాల లాంటి నిర్మాణాలను ఒక చిన్న చిన్న వెరీ వెరీ మైక్రో పోర్స్ ని క్రియేట్ చేయాలి ఓకే ఆ పోర్స్ ద్వారా ఒక గొట్టం లాంటి నిర్మాణం లోపలికి ఏర్పడి ఉండాలి ఓకే దాన్నే వెంటింగ్ అనొచ్చు క్లియర్గా మనం చూసి ఇక్కడ చూడండి బయో వెంటింగ్ ఇట్ ఈస్ అన్ ఇన్సిటో రిమిడియేషన్ క్లియర్ గా ఇక్కడే రాస్తుంది చూడండి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్సిటో ఎక్కడైతే పొల్యూషన్ జరిగింటుందో ఆ ఏరియాలో మనం ఇది దీన్ని యూజ్ చేయొచ్చు ఇన్సిటో రిమిడియేషన్ టెక్నాలజీ దట్ యూజెస్ మైక్రో ఆర్గానిజమ్స్ టు బయోడిగ్రేడ్ ఆర్గానిక్ కాన్స్టిట్యుయెంట్స్ ఇన్ ది గ్రౌండ్ వాటర్ సిస్టమ్ ఓకే ఇలాంటివి ఒక్కొక్కసారి గ్రౌండ్ వాటర్లో పొల్యూటెన్స్ అనేది ఎంటర్ అయ్యే ఓకే ఎప్పుడన్నా గ్రౌండ్ వాటర్ బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఆ పొల్యూటెన్స్ ని మనం ఓకే దాని క్వాలిటీని మనం ఈజీగా చెక్ చేయొచ్చు సో గ్రౌండ్ వాటర్ క్వాలిటీ డ్యామేజ్ ఏంటంటే లోపలికి ఏదో పొల్యూటెంట్ అనేది యాడ్ అయింది ఆ పొల్యూటెంట్స్ గినక ఆర్గానిక్ పొల్యూటెన్స్ అయితే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది మైక్రో ఆర్గానిజమ్స్ ని లోపలికి పంపిస్తున్నాం క్లియర్ గా ఇలా ఒక పోర్ సిస్టమ్స్ లాంటి క్రియేట్ చేస్తూ లోపలికి ఒక వెంట్ అంటున్నాం వెంట అంటే ఒక గొట్టం లాంటి నిర్మాణం క్లియర్ గా మనం చూస్తే చిన్న చిన్న హోల్స్ ద్వారా లోపలికి ఒక చిన్న గొట్టం లాంటి నిర్మాణాలను క్రియేట్ చేయాలి వాటి ద్వారా మనం మైక్రో ఆర్గానిజమ్స్ లోపలికి పంపిస్తే ఓకే అక్కడ ఉన్నటువంటి ఆర్గానిక్ పొల్యూటన్స్ అనేది క్లీన్ అవుతాయి ప్రత్యేకంగా దాన్నే మనకి బయో వెంటింగ్ అంటున్నాం బయో వెంటింగ్ క్లియర్ గా ఓకే ఇది కూడా ఒక టెక్నిక్ ఇన్సిటో అంటున్నాం ఇది కూడా బయోలీచింగ్ ఇది చూడండి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఎస్పెషల్లీ మెటల్స్ని ఎక్స్ట్రాక్షన్ చేయడానికి ఆ ప్రాంతంలో ఏదన్నా ఒక కొన్ని హెవీ మెటల్స్ కనుక కంటామినేట్ అవుతే వాటిని ఆ ఏరియా నుంచి కొంతవరకు అవి బయటకు వచ్చేదానికి ఓకే ఆ ఏరియా నుంచి అవి ప్రిసిపిటేట్ అయ్యేదానికి సపరేట్గా ఓకే ఇది యూజ్ చేయొచ్చు క్లియర్గా బయోలీజింగ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ ది రూడ్స్ త్రూ ద యూస్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇది జనరల్గా మనకి ఓకే ఖనిజ పదార్థాల నుంచి ఇలాంటి మూలకాలు కొన్ని మెటల్స్ అనేది బయటికి రావడానికి ఈ బయోలీచింగ్ అనే టెక్నిక్ ని యూస్ చేస్తూ ఉంటారు ఇక్కడ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ మనం యూస్ చేయొచ్చు ఇంకా ఇది చూడండి ల్యాండ్ ఫార్మింగ్ అంటున్నాం క్లియర్గా దీని పేరే ల్యాండ్ ఫార్మింగ్ అంటున్నాం ఇది మీరు గమనించాలి ఇట్ ఈస్ అన్ ఎక్సిటో వేస్ట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎక్సిటో వేస్ట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంటున్నాం దట్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ ద అప్పర్ సాయిల్ జోన్ ఆర్ ఇన్ బయో ట్రీట్మెంట్ సెల్స్ అంటున్నాం క్లియర్ ఓకే సపరేట్గా గా ని అప్పర్ సాయిల్ జోల్ని ని మనం ఇలా సపరేట్ చేసి దాన్ని ఒక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసి ఓకే ఆ ప్రాంతంలో మనకి ఇలా మనకి ల్యాండ్ ఫార్మింగ్ మెథడ్ ద్వారా మైక్రో ఆర్గానిక్స్ ఉపయోగించి వాటిని రిమూవ్ చేసేదానికి ట్రై చేయాలి క్లియర్గా మనం చూస్తే ఓకే బయో రియాక్టర్ ఇందాకే మనం చూసాం ఇది ఒక ఎక్సిటో మెథడ్ బయో రియాక్టర్ అంటే ఏదైతే కంటామినేషన్కి గురైందో ఓకే ఆ పదార్థాన్ని ఆ మీడియంని మనం డైరెక్ట్గా తీసుకెళ్లి పెద్ద పెద్ద బయో లో ప్లేస్ చేసి ఓకే అక్కడ కావాల్సినవంటి ఓకే కొన్ని టెంపరేచర్ కండిషన్స్ మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడానికి అవసరమైనటువంటి లోపల రా మెటీరియల్స్ మనం యూజ్ చేస్తే కొంత టైంకి లోపల ఉన్నటువంటి ఆ సబ్స్టెన్సెస్ ఏదైతే కంటామినేట్స్ ఉంటాయో అక్కడ ఆ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అవుతూ వాటిని ఈజీగా రిమూవ్ చేస్తాయని మనం చెప్పుకోవచ్చు క్లియర్ ఓకే దాన్నే మనకి బయో రియాక్టర్ రియాక్టర్ అంటున్నాం పేర్లోనే క్లియర్ ఓకే ఎనీ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ ఇంజనీర్ డివైజ్ ఆర్ సిస్టమ్ దట్ సపోజ్ దట్ సపోర్ట్స్ ఏ బయోలాజికల్లీ యాక్టివ్ ఎన్విరాన్మెంట్ అంటున్నాం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా క్లియర్ ఆ మీడియం ని ఒక పెద్ద పెద్ద ట్యాంక్స్ ప్లేస్ చేసేస్తే లోపల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే ఆ మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అవ్వడానికి కావాల్సిన అనుకూలమైనటువంటి ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయాలి అలా అనుకూలమైనటువంటి ఎన్విరాన్మెంట్ లోపల ఉంటే అనుకూలమైనటువంటి ఎన్విరాన్మెంట్ అంటే ఏం లేదు అది పెరగడానికి అవసరమైనటువంటి ఓకే టెంపరేచర్స్ కొన్ని రా మెటీరియల్స్ ప్లేస్ చేస్తే ఈజీగా అక్కడ లోపల ఉన్నటువంటి ఆ మెటీరియల్ మొత్తం క్లీన్ అయిపోతుంది ఆ కంటామినేషన్ ఆ కంటామినెంట్స్ అనేది క్లీన్ అయిపోతాయని మనం చెప్పుకోవచ్చు వాటిని బయో రియాక్టర్స్ క్లియర్ క్లియర్గా మనం చూస్తే ఓకే ఇది చూడండి వెర్మీ కంపోస్టింగ్ పేర్లోనే ఉంది ఇది మనం ఫ్రీక్వెంట్ గా వింటూ ఉంటాం వెర్మీ కంపోస్టింగ్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ వామ్స్ ఉన్నాయి ఆ లొకేషన్ లో ఆ సాయల్లో వామ్స్ మనం వేసామనుకోండి ఎర్త్ ని బేసికల్ గా ఫార్మర్స్ ఫ్రెండ్స్ అని పిలుస్తూ ఉంటాం ఎందుకంటే పైన ఏదన్నా ఇలాంటి వేస్ట్ మెటీరియల్స్ ఉంటే అవి తీసుకొని మళ్ళీ దాన్ని బయటికి రిలీజ్ చేస్తూ ఉంటాయి దానివల్ల సాయిల్ యొక్క న్యూట్రియం వాల్యూ అనేది పెరుగుతాయి ప్రత్యేకంగా సో అలా వామ్స్ ద్వారా లోపల ఉన్నటువంటి పొలి సాయిల్లో ఉన్నటువంటి పొల్యూటెన్స్ని మనం ఇలా రీ ఓకే దాన్ని ఎన్రిచ్మెంట్ చేయగలిగితే క్లియర్గా మనకు చూస్తే అంటే ఆ పొల్యూటెన్స్ని రిమూవ్ చేసి మళ్ళీ నార్మలైజ్ చేయగలిగితే దాన్నే మనం వెర్మీ కంపోస్టింగ్ అని మనం చెప్పుకోవచ్చు చూడండి యూజింగ్ వేరియస్ వామ్స్ యూజువల్లీ రెడ్ విగ్లర్స్ అంటున్నాం అదేవిధంగా వైట్ వామ్స్ అదర్ ఎర్త్ వామ్స్ టు క్రియేట్ హెడ్రోజినస్ మిక్చర్ ఆఫ్ డికంపోజింగ్ వెజిటబుల్ ఆర్ ఫుడ్ ఓకే ఫుడ్ వేస్ట్ అంటున్నాం ఇందాక అంటున్నాం కదా వేస్ట్ మెటీరియల్స్ ఓకే బెడ్డింగ్ మెటీరియల్స్ ఓకే ఎది ఎనీ హౌ దీని అంత మీనింగ్ ఇంత కాంప్లెక్స్గా మీకు అవసరం లేకుండా ఓకే ఇది ఒక వేస్ట్ మెటీరియల్ని వామ్స్ ద్వారా ట్రీట్ చేసేటువంటి ప్రాసెస్ వెర్మీ కంపోస్టింగ్ అనేది ఎలా యూస్ చేస్తామంటే బయో రిమిడియేషన్లో ఓకే ఓకే వేస్ట్ మెటీరియల్స్ ని వామ్స్ కొన్ని రకాల పురుగుల్ని వామ్స్ని ఉపయోగించి ఆ ప్రాంతాన్ని మళ్ళీ ఎన్రీచ్మెంట్ చేయగలగాలి ఇండైరెక్ట్గా గా సో దాన్నే మనం వెర్మీ కంపోస్టింగ్ అంటున్నాం క్లియర్ గా మనకు చూస్తే ఓకే నెక్స్ట్ ఇక్కడ జో అండి ఫ్రెండ్స్ రైజో ఫిల్టరేషన్ పేర్లోనే ఉంది రైజో ఫిల్టరేషన్ ఓకే ఫిల్టరేషన్ అక్కడ ఉన్నటువంటి ఆ కంటామినేట్ ని ఫిల్టరేషన్ పద్ధతి ద్వారా మనం రిమూవ్ చేయగలగాలి బట్ ఇక్కడ రైజో అంటున్నాం రైజో అంటే ప్లాంట్స్కి కి సంబంధించిన రూట్స్ రైజో అంటే రూట్స్ ఇండైరెక్ట్ గా ఈ రూట్స్ ద్వారా ఫిల్టరేషన్ చేయగలిగితే దాన్నే మనం రైజో ఫిల్టరేషన్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే చూడండి ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఫైటో రిమిడియేషన్ దట్ ఇన్వాల్వ్స్ ఫిల్టరింగ్ వాటర్ త్రూ ది మాస్ ఆఫ్ రూట్స్ టు రిమూవ్ టాక్సిక్ టాక్సెన్సెస్ అంటున్నాం ఎక్సెస్ న్యూట్రియన్స్ ఓకే వాటర్ ఇట్ ఈస్ ఏ ఫార్మ్ ఆఫ్ ఫైటో రిమిడియేషన్ దట్ ఇన్వాల్వ్స్ ఫిల్టరింగ్ వాటర్ జనరల్ గా వాటర్ ని ఎక్కడన్నా కంటామినెంట్స్ వాటర్లోకి యాడ్ అవుతే ఏదన్నా ఎక్సెస్ కంటామినెంట్స్ కానీ ఎక్సెస్ న్యూట్రియం కానీ వాటర్లో గినకుంటే అక్కడ ఈ ప్లాంట్స్కి సంబంధించినటువంటి ఓకే కొన్ని రకాల మొక్కలకు సంబంధించిన రూట్స్ అనేది దాంట్లో ప్లేస్ చేస్తే కొద్ది సమయానికి కొద్ది రోజులకి అక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం ఈజీగా క్లీన్ అయిపోతుందని మనం చెప్పుకోవచ్చు దాన్నే మనం రైజో ఫిల్టరేషన్ అంటున్నాం సో ఇవంతా చూడండి ఇవన్నీ మనకి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ఫోర్డ్స్ బయో టెక్నిక్స్లో ఉపయోగించేటువంటి కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి ఇంకా కొన్ని పదాలు వస్తాయి ఇక్కడ ఇక్కడ చూడండి స్టిమ్యులేషన్ అండ్ బయో అగ్మెంటేషన్ అంటున్నారు స్టిమ్యులేషన్ అండ్ అగ్మెంటేషన్ ఓకే మైక్రో ఆర్గానిజమ్స్ ని వాటి ప్రొడక్షన్ గ్రోత్ ని స్టిమ్యులేట్ చేయడం ఇండైరెక్ట్ గా మనకు చూస్తే ఎందుకని ఆ మైక్రో ఆర్గానిజమ్స్ గనక ఆ ప్రాంతంలో గ్రో అవ్వగలిగితే ఆటోమేటికల్ గా అక్కడ ఉన్నటువంటి కంటామినెంట్స్ ని ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఫుడ్ కిందకి తీసుకొని దాన్ని రిమూవ్ చేసే దానికి స్కోప్ ఉంది ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ద మెథడ్ ఇన్ విచ్ ఆర్ మోటివేటెడ్ టు స్టార్ట్ ది ప్రాసెస్ ప్రాసెస్ ఆఫ్ బయో రెమిడియేషన్ అంటున్నాయి ఓకే బ్యాక్టీరియాను కొంతవరకు ప్రేరేపించడం ఇండైరెక్ట్ గా ఇన్ దిస్ మెథడ్ ఫస్ట్ ఎక్స్పర్ట్స్ రిలీజ్ అట్ న్యూట్రియన్స్ అదర్ ఇంపార్టెంట్ సబ్స్టెన్సెస్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే సో ఆ ప్రాంతంలో న్యూట్రియన్స్ ఇందాకే చెప్తున్నాం బ్యాక్టీరియా గ్రోత్ ని ప్రమోట్ చేయాలంటే ఇండైరెక్ట్ గా బ్యాక్టీరియా అవసరానికి బ్యాక్టీరియా పెరుగుదలకు అవసరమైనటువంటి న్యూట్రియం మనం రిలీజ్ చేయాలి ఓకే ఎనీహౌ అక్కడ మనకి ఆ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతూ జనరల్గా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కంటామినెంట్స్ని ఆ బ్యాక్టీరియాని ఈజీగా రిమూవ్ చేసేదానికి స్కోప్ ఉంది క్లియర్గా మనం చూస్తే అక్కడ ఏం లేదు ఒకవేళ కంటామినెంట్స్ని రిమూవ్ చేయాలంటే అక్కడ ఏదైనా ఒక బ్యాక్టీరియా ఉంది కానీ అది అది సరిపోవట్లేదు ఆ బ్యాక్టీరియా కొంత బ్యాక్టీరియా అనేది ఆ కంటామినెంట్స్ని రిమూవ్ చేయడానికి సరిపోవట్లేదు సో అక్కడ ఏం చేయాలి మనం వెంటనే దాని గ్రోత్ని ప్రమోట్ చేసే విధంగా కొన్ని న్యూట్రియం ఆ ప్లేస్లో వేస్తే దానివల్ల దాని యొక్క ప్రొడక్షన్ బ్యాక్టీరియా కౌంట్ అనేది పెరుగుతుంది అందుకే దాన్ని అంటున్నాం బయో స్టిమ్యులేషన్ ప్రాసెస్ ఇది కూడా బయో రిమిడియేషన్ కి అప్లై అవుతుందని మనం చెప్పుకోవచ్చు బయో స్టిమ్యులేషన్ అంటున్నాం క్లియర్ గా మనం చూస్తే ఓకే నెక్స్ట్ ఇక్కడ చూస్తే బయో అగ్మెంటేషన్ అగ్మెంటేషన్ అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం అగ్మెంటేషన్ యాడ్ అవ్వడం క్లియర్ గా మనకు చూస్తే చూడండి మైక్రో ఆర్గానిజం దట్ కెన్ క్లీన్ అప్ ఎ పర్టికులర్ కంటామినేటర్ యాడెడ్ ది యాడెడ్ టు ది కంటామినేటెడ్ సాయిల్ అండ్ వాటర్ అంటున్నాం సో వాంటెడ్లీ మనం మైక్రో ఆర్గానిజమ్స్ని అక్కడ యాడ్ చేస్తున్నాం గా మనం చూస్తే ఇక్కడ ఏం చేస్తున్నాం అక్కడ గ్రోత్ చేస్తున్నాం ఓకే దాన్ని ప్రొడక్షన్ని మోటివేట్ చేస్తున్నాం ఇక్కడ చూడండి మైక్రో ఆర్గానిజం దట్ దట్ కెన్ క్లీన్ అప్ ఏ పర్టికులర్

ఓకే దాంట్లో ఉన్నటువంటి కొన్ని కంటామినెంట్స్ని మనం రిమూవ్ చేయడానికి ఈ బయో అగ్మెంటేషన్ అనేటువంటి మెథడ్ని కూడా మనం యూజ్ చేస్తాం ఎందుకంటే ఆ కంటామినెంట్స్ అనేది బేసికల్గా ఓకే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్కి ఆహారంగా ఉపయోగపడతాయి ఓకే అలా మనకి అడిషనల్గా యాడ్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కనుక రిమూవ్ చేయగలిగితే దాన్నే బయో అగ్మెంటేషన్ అంటున్నాం ఇదేమవుతుంది ఇక్కడ చూడండి జస్ట్ అక్కడ ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ గ్రోత్ని పెంచడం ద్వారా ఆ కంటామినెంట్స్ ని తినేసేదానికి స్కోప్ ఉందని మనం చెప్తున్నాం అలా గ్రోత్ని పెంచే ప్రాసెస్ నే మనం స్టిమ్యులేషన్ అంటున్నాం ఇక్కడ వాంటెడ్లీ ఆ ప్రాంతంలో మనం కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ని యాడ్ చేయడం జరుగుతుంది క్లియర్గా ఓకే అగ్మెంటేషన్ బయో అగ్మెంటేషన్ ఎస్పెషల్లీ ఇది మున్సిపల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్లో మనకి ఇది యూజ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా మనం చూస్తే ఓకే బయో అగ్మెంటేషన్ మోర్ కామన్లీ అండ్ సక్సెస్ఫుల్లీ యూజ్డ్ అండ్ కంటామినెంట్స్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఒరిజినల్ సైట్ అంటున్నాం సచాస్ మున్సిపల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఓకే అక్కడ నుంచి తీసినటువంటి ఆ కంటామినెంట్స్ మనం రిమూవ్ చేయడానికి ఈ బయో అగ్మెంటేషన్ అనేది ఓకే ఒక టెక్నిక్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్లీ ఓకే ఓవరాల్ గా మనం చూస్తే ఇక్కడ ఇక్కడ మనం ఫస్ట్ లో ఒకటి పెట్టాం కదా దాన్ని ఇక్కడ మనం ఇంకొక విధంగా మనం పెట్టాం క్లియర్ గా మనం చూస్తే ఓకే ఇంకా దీన్ని మోర్ వేలు అర్థం చేసుకునే దానికి ఓకే ఇక్కడ బేస్డ్ ఆన్ ద స్ట్రాటజీస్ అప్లైడ్ బయో మనం చూస్తే ఓకే సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ యూటిలైజింగ్ ద మైక్రో ఆర్గానిజం టు ఎరాడికేట్ ద పొల్యూషన్ ఫ్రమ్ ఎవ్రీ పాజిబుల్ ప్లేస్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్ అంటున్నాం ఎక్కడ పాజిబిలిటీస్ ఉంటే ఆ ప్రాంతాల నుంచి మనం పొల్యూటేషన్స్ని రిమూవ్ చేసేటువంటి ఒక మెథడ్స్ అంటున్నాం క్లియర్లీ ఇక్కడ ఇన్సిటో ఎక్సిటో అంటే నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఎక్సిటో బయో బయోరిమిడేషన్ సాయిల్ గ్రౌండ్ వాటర్ ఓకే అక్కడ నుంచి ఆ ప్రదేశాల నుంచి తీసుకొని ఒరిజినల్ లొకేషన్ ఓకే ఒరిజినల్ లొకేషన్ నుంచి తీసుకొని మనం సపరేట్ చేసి దాన్ని మనం ట్రీట్ చేయాలి అంటున్నాం ఇందాక మనం కొన్ని చూసాం ల్యాండ్ ఫార్మింగ్ ఓకే కంపోస్ట్ కంపోస్ట్ పైల్స్ క్రియేట్ చేయడం ఓకే అదేవిధంగా మనకి ఇంజనీర్డ్ బయో పైల్స్ ఇలాంటివన్నీ మనకి ఎక్సిటో బయో రెమిడేషన్ అనొచ్చు ఇక్కడ చూడండి బయో వెంటింగ్ పర్కొలేషన్ బయో స్పార్జింగ్ ఓకే అదేవిధంగా బయో స్లర్ స్లర్పింగ్ ఇలాంటివన్నీ సంవార్ట్ కొంత ఓకే ఇవన్నీ మనకి ఇన్సిటో బయో రెమిడియేషన్ మెథడ్స్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా ఓకే ఆల్రెడీ వీటి గురించి మనం చూసాం క్లియర్గా మనకు చూస్తే ఓకే ఎనీహౌ ఇది మనకి ఓవరాల్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఏరియా బయో రెమిడియేషన్ మెథడ్స్ అంటున్నాడు కాబట్టి మనం ఒకసారి ఈ బయో రెమిడియేషన్ అంటే ఏంటి ఓకే దాని ఇంపార్టెన్స్ ఏంటి అది ఎక్కడెక్కడ మనకు అప్లై అవుతుంది అదేవిధంగా ఈ బయో రెమిడియేషన్ కోసం యూజ్ చేసేటువంటి మెథడ్స్ ఏ విధంగా ఉంటాయనేది మనం చూసాం దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ ఇందాక మనం గ్రే బయోటెక్నాలజీ అంటే మనం చూసాం క్లియర్గా సో వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ అంటున్నాం సో మనలాంటి దేశానికి ఓకే మనకి ఎందుకంటే మనకి అధిక జనాభా ఉన్నటువంటి కంట్రీస్లో ఎస్పెషల్లీ పొల్యూషన్ మనం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి పొల్యూటెన్స్ వేస్ట్ మెటీరియల్ జనరేట్ అవ్వడం మనకు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఈ టెక్నిక్ అనేది కొంతవరకు అగ్రికల్చర్ ల్యాండ్స్లో కానీ అదేవిధంగా మనకు ప్రత్యేకంగా ఒక్కొక్కసారి సముద్రాలు మంది మ్యారిటైమ్ కంట్రీ క్లియర్గా సముద్రం వైపు నుంచి ఏదన్నా ఇలా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నప్పుడు ఓకే ఆయిల్స్ ఎడిబుల్ ఆయిల్స్ కానీ లేదా ఆయిల్ కానీ ఇలాంటివి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కసారి అవి యాక్సిడెంటల్గా ఆ ఆయిల్స్ అనేది సముద్రం పైన సర్ఫేస్ మాదిరి ఫామ్ అవుతూ ఉంటాయి క్లియర్గా అలాంటి వాటిని రిమూవ్ చేయడానికి బయో రిమిడేషన్ అనేది ఆయిల్ స్పిల్స్ అంటున్నాం ప్రత్యేకంగా అలాంటి వాటిని రిమూవ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ మెథడ్ అని మనం చెప్పుకోవచ్చు మన ఇండియాలో ప్రత్యేకంగా మనం ఆయిల్ జాపర్ అనేది ఒకటి తయారు చేసాం ఎప్పుడూ రెండు వేల పదకొండు ఆ టైంలో ఆయిల్ జాపర్ అంటున్నాం ఆ ఆయిల్ జాపర్ అంటే ఏం లేదు అందులో ఇలా ఆయిల్ స్పిల్స్కి యూజ్ అయ్యే ఓకే ఆయిల్ స్పిల్స్కి యూజ్ అయ్యేటువంటి బ్యాక్టీరియాస్ అంటే ఆయిల్ స్పిల్స్ని రిమూవ్ చేసేది అలా సర్ఫేస్ పైన ఎప్పుడైనా నీటి పైన ఇలా ఆయిల్ అనేది తేలుతూ కనిపించినప్పుడు ఆ ప్రాంతంలో ఆయిల్ జాపర్లో ఉన్నటువంటి ఆ మిక్చర్ని గనక మనం అందులో వేస్తే సో అది ఈజీగా ఒక ఇరవై నాలుగు గంటల్లో అక్కడ ఉన్నటువంటి ఏరియాను మొత్తం అది క్లీన్ చేయగలుగుతుందని మనం చెప్పుకోవచ్చు సో ఆయిల్ జాపర్ అనేది మన ఇండియా తయారు చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ బయో రెమిడియేషన్ టెక్నిక్ అని మనం చెప్పుకోవచ్చు ఓకే ఆయిల్ స్పిల్స్ కోసం అది యూజ్ అవుతుంది అంటున్నాం అందులో సూడోమోనస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది ప్రత్యేకంగా ఆ సూడోమోనస్ అనేది ఒక ఆయిల్ ఈటింగ్ బ్యాక్టీరియా అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే అలా ఒక ఒక అప్లికేషన్ ఉంది అగ్రికల్చర్ ల్యాండ్స్ని కొంతవరకు మళ్ళీ మనం దాన్ని మళ్ళీ రీజనరేట్ చేయచ్చు దట్ మీన్స్ దాన్ని మళ్ళీ నార్మలైజ్ చేయొచ్చు ఎప్పుడన్నా కంటామినేషన్ జరిగితే అదేవిధంగా ఇలాంటి వాటర్ బాడీస్ పైన పొల్యూటన్స్ యాడ్ అయినప్పుడు వాటిని కూడా రిమూవ్ చేయొచ్చు అంటున్నాం సో ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి కొన్ని బయోడిగ్రేడబుల్ వేస్ట్ మెటీరియల్స్ని సో ఈ విధంగా వీటిని ఉపయోగించి త్వరగా వాటిని ఈజీగా రిమూవ్ చేయొచ్చు అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకి డెఫినెట్గా మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్ అంటున్నాం కదా ఇక్కడ మనం ఇందాక మనం చూసాం ఓకే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మెటీరియల్స్ నుంచి కూడా వచ్చేటువంటి పదార్థాలను సో ఈజీగా అందులో ఉన్నటువంటి కంటామినెంట్స్ ని ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా మనం ఈజీగా వాటిని ట్రీట్ చేయొచ్చు అని మనం చెప్పుకోవచ్చు క్లియర్గా సో మనకి ఈ ఈ ప్రాసెస్ అనేది మన ఇండియాకి చాలా అవసరం అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే హౌ సైంటిఫిక్ గా దీని ప్రాసెస్ ని మనం ఎగ్జామిన్ చేయడం జరిగింది ఓకే బయో రెమిడియేషన్ అనేది ఏంటి అది ఏ బయోటెక్నాలజీ అప్లికేషన్ కిందికి వస్తుంది ఓకే దీంట్లో ఉపయోగించేటువంటి ఆ మెథడ్స్ ని ఏ నేమ్స్ తో పిలవచ్చు ఆ నేమ్స్ నేను చెప్పా ఆ ఆ నేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ నేమ్స్ ని బేస్ చేసుకొని కూడా మనకు ఒక్కొక్కసారి క్వశ్చన్స్ అనేది డిజైన్ చేస్తుంటారు అనేది మనం అనుకున్నాం ఫ్రెండ్స్ ఓకే సో దట్స్ ఆల్ ఫర్ దిసిషన్ థ్యాంక్ యూ